హాయ్ వ్యూవర్, 11th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఫైనల్ ఓటింగ్ ఎలా ఉందో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఆల్రెడీ ఎలిమినేషన్ టైం కూడా వచ్చేసింది. సో ఈ రోజు ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది మనం ఇక్కడైతే చూద్దాము. ఇక వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వారం మొత్తం ఓటింగ్ చూసుకుంటే మాత్రం టాప్ 1-2 ప్లేసెస్ లో అయితే సన్నీ షణ్ముఖ్ ఉన్నారు. సో ఇదైతే మనం అన్ని సైడ్స్ లో కూడా చూసాము. ఇక థర్డ్ ప్లేస్ లో అయితే శ్రీరామ్ ఉన్నాడు. కొన్ని సైడ్స్ లో కాజల్ బీట్ చేసినప్పటికీ కూడా ఓవరాల్ గా చూసుకున్న శ్రీరామే థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక ఫోర్త్ ప్లేస్ లో అయితే కాజల్, అలాగే ఫిఫ్త్ ప్లేస్ లో మానస్ ఉన్నాడు. వీరిద్దరు కూడా కొన్ని ప్లేసెస్ లో చేంజ్ అవుతూ వచ్చారు, కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం కాజల్ ఫోర్త్ ప్లేస్ లో, మానస్ ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నారు. ఇక సిరి అయితే సిక్స్త్ ప్లేస్ లో, అలాగే డేంజర్ జోన్ లో కూడా ఉంది. ఎందుకనంటే తనకి ఓటింగ్ అయితే పెద్ద పర్సంటేజ్ అయితే లేదు. ఇక లీస్ట్ లో అంటే 7th 8th ప్లేసెస్ లో ప్రియాంక, యానీ మాస్టర్ ఉన్నారు. మోస్ట్లీ వీరిద్దరే డేంజర్ జోన్ లో ఉన్నారు. సో వీరిద్దరికి కూడా ఓటింగ్ పర్సంటేజ్ లో పెద్ద డిఫరెన్స్ లేదు. కానీ అన్ని వెబ్సైట్స్ చూస్తే మాత్రం మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది యానీ మాస్టరే ఎలిమినేట్ అవుతుంది అని. సో ఓటింగ్ ప్రకారం చూసుకుంటే తప్పకుండా యానీ మాస్టరే ఎలిమినేట్ అవ్వాలి. కానీ బిగ్ బాస్ ఏం ట్విస్ట్ ఇస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కొన్ని వీక్స్ నుంచి యానీ మాస్టర్ ని బిగ్ బాస్ సేవ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. మనం చూసాము ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిన యానీ మాస్టర్ ఇంకా సేవ్ అవుతూ ఉన్నారు అని. అంటే అది కేవలం బిగ్ బాస్ వల్లనే అని కూడా మనకి తెలుసు. లాస్ట్ టైం కూడా యానీ మాస్టర్ ఎలిమినేట్ అవ్వాల్సిన ప్లేస్ లో ప్రియా గారిని పంపించేశారు. ఇక ఈ వారం ఎవరిని బలి చేస్తారా అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కాకుండా సన్నీకి ఒక ఎవిక్షన్ పాస్ కూడా వచ్చింది. సో ఈ ఎవిక్షన్ పాస్ ని బిగ్ బాస్ తనకు యూజ్ అయ్యేలాగా ఏ విధంగా ఉపయోగించేలా చేస్తాడా అన్నది ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ అండి. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే ఈ రోజు మోస్ట్లీ యానీ మాస్టర్ ఎలిమినేట్ అవుతారు. ఇక లేదు అని అంటే ప్రియాంక ఎలిమినేట్ అవుతుంది. ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఈవినింగ్ అయితే మీకు తప్పకుండా అప్డేట్ ఇస్తాను. మీరైతే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.